రెండవ జలధార మన వరద కాలువ ఎస్ఆర్ఎస్పి నుంచి ఉండేటువంటి వరద కాలువ ఎవడు కలలు కూడా అనుకోలే ఈ వరద కాలువ ఒక రిజర్వాయర్ అవుతుందండి ఒక రిజర్వాయర్ అయిపోయింది మూడు వందల అరవై ఐదు నోళ్ళు చెంబు పడితే ముంచుకోవచ్చు వరద కాలువలు లోతుకు దుంకాల్సిన పని లేదు ఆ గిరిషకుర్తి గిరిషగుర్తి అని బోయినపల్లి అటువంటి ఊళ్ళు ఉంటాయి వరద కాలువ కింద ఘోరమైన కరువు ప్రాంతాలు నాకు ఒక ఆయన చెప్తున్నాడు సార్ రైతులు పోరగాళ్ళు మోటార్ వస్తుతారు ఐదు మీటర్ల దూరం కొడుతుంది కేసీఆర్ నీళ్ళు కేసీఆర్ నీళ్ళని సపోర్ట్ కూడా దుంకుతున్నారు సార్ అని చెప్పి మళ్ళా కేసీఆర్ నీళ్ళు ఇంద్రబాయ్ అంటే అంటు సార్ వాళ్ళు నేనేం లేకపోతే ఎవడు చేసు అనుకొని ఆలోచన కూడా ఉండదు ధమాకుడు ఉందని మాట్లాడి ఇలా వరద కాలువ రిజర్వాయర్ చేసుకొని దాని మీద ప్రశాంత్ రెడ్డి గారి కాన్స్టిట్యెన్సీ ఆ బాల్కొండ నుంచి మొదలుకుంటే ఆ కలవగుట్ల విద్యాసారోహణ కోరుట్ల దాని తర్వాత మన చొప్పదండి మన రవిశంకర్ గారి కాన్స్టిట్యువెన్సీ ఆ ఉన్న వంద పది మీటర్ల పొడుగున అటు ఇటు చెరువులు నింపుకుంటున్నాం ఇలా ఎవడు కోనాయని కూడా అనకుండా పర్మిషన్ ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం బ్రహ్మాండమైన కరువు ప్రాంతం ఇలా అద్భుతమైనటువంటి వ్యవసాయ ప్రాంతంగా తయారైపోయింది ఆ మండలాలన్నీ కూడా అదొక సజీవ జలధారం ఒకటి మానేరు రెండవది వరద కాలువ మూడవ సజీవ జలధార మన కాకతీయ కాలువ ఎనిమిదిన్నర నెలలు తొమ్మిది నెలలు నిరంతరంగా నీళ్లు వారతనే ఉంటాయి దాంట్లో నీళ్ళు బంద్ కావు కాళేశ్వరం మహత్యం నాలుగవ జలధార మన గోదావరి నది దక్షిణం నుంచి ఉత్తరం దాకా ఇది కరీంనగర్ ముఖ చిత్రం ఇది మీ కన్న ముందే ఉన్నది గోదావరిలో బహుశా వేసినా నీ నాణ్యాలు ఇవ్వలేదు అనుకుంటా బహుశా పెద్దలు చెప్పిన పుణ్యం వస్తే బిడ్డ పైసలు వేయాలంటే అట్నే వేసుకుంటూ పోయినావు ఉద్యమం జరిగేటప్పుడు కూడా తల్లి ఎప్పుడొస్తావు అమ్మ మా ఊళ్ళకి ఎప్పుడొస్తావు మా తెలంగాణ నెల మీదకి ఎప్పుడొస్తావు అని చెప్పి ప్రతిసారి దండం పెట్టి పైసలు వేసుకుంటూ ఓదు రామగుండం దగ్గర మంచిర్యాల కోసం ఆ బ్రిడ్జి దాటానంటే ఎక్కడ ఉన్నైనా నీళ్ళని వెతుకుదాము లోపలికి పోయి అంటే చిన్న పాయ వాడుతాం అది కూడా పారకనేపోయి ఎండాకాలంలో ఎండైపోతుంది అవర్ గోదావరి ఈరోజు మొన్ననే సమ్మక్క సాగర్ పూర్తయింది తుపాకుల గూడెం దగ్గర అదొక ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరం గోదావరిలో నీళ్ళు వస్తూ ఉంది మన లక్ష్మీ బ్యారేజు సరస్వతి బ్యారేజు పార్వతి బ్యారేజు ఎల్లంపల్లి బ్యారేజు మీద కొత్తగా నిర్మించినటువంటి సదర్మాటు దాదాపు వంద ఎనభై కిలోమీటర్ల గోదావరి అలా సజీవమైంది దాన్ని ఎవరు కూడా మార్చలేటండి పోదది నువ్వు ఎప్పిల్లవో మేలవో రామగుండం కా నీళ్ళు చూడచ్చు ఎనీ టైం అదొక సజీవ జలధార వీటి వల్ల ఏం జరుగుతున్నది నీళ్ళు వచ్చిన కాడికి ఆయకట్టుకు నీళ్ళు వస్తున్నాయి కాడ భూగర్భ జలం పెరుగుతూ ఉంది మన దగ్గర ఎక్కడ లేదు భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది ముప్పై లక్షల కరెంటు మోటార్ ఉన్నాయి మన దగ్గర అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అయింది మనకు ఆనాడు రైతులు పుస్తలు పోగులు అమ్మి పాపం వేసిన ఎకరం రెండెకరాల పంట కాపాడుకోవడానికి అనేకమైనటువంటి బోర్లు ఇష్టం మనం ఆ బాధ నాకు తెలుసు నేను సిద్దిపేటలో ఉంటే సిద్దిపేట ఎమ్మెల్యే ఒకటి ఆ బోర్ వేసేందుకు వస్తారు వాళ్ళు వాడు తాలంపసీల గుత్తి పట్టుకున్న చూడు వాడు తంగేడు కట్టే పట్టుకున్న చూడు వాడు తాలంసీల గుత్తి పట్టుకుని వచ్చుడు రకరకాల కొంతమంది జియాల ఇచ్చిన మీటర్లు పట్టుకుని చూడు కొబ్బరికాయ పట్టుకుని ఇంకోటి ఏసీ 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 ఇరవై బౌలు పది బౌలు ఎనిమిది బౌలు ఒక్కటికి ఇంత అవుతుంది అంత దారుణమైన తెలంగాణ బట్ టుడే ఇట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు క్లీన్ పవర్ వస్తుంది ట్రాన్స్ఫారం బేలది మోటార్ కాలది ముందు పెట్టుండే ట్రాన్స్ఫారం కాలంగానే చాలా పెద్ద భయంకరం ముఠచేప కాడ ముట్టచేపా లేకపోతే జల్ది జల్దీయ్యాడు అన్నీ అనుభవించినాం కదా ఊళ్ళల్లో ఉండరి పైరవకాలు ట్రాన్స్ఫారం కాలంగా తీని మంచి కాజీ మందలు తీని నిజమే కదా నిజమా కాదా ఇప్పుడున్నదా సీను ఇప్పుడు ట్రాన్స్ఫారం గాలు లేదు పేరు లేదు మోటార్ గాలి లేదు తెలందాక పోయి పాముల తేలి లేదు ఎవ్వల ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చాడు ఆ ఇచ్చిన్నాను నేను ఒక కాంగ్రెస్ ఆయన మాట్లాడి ఒకవేళ ఇస్తే నేనే టీఆర్ఎస్ కండ మీకు ప్రచారం చేస్తా అని చెప్పాడు అంటే అపనమ్మకం ఏం చేసినా మనం కింద మీద పడి మిషన్ కాకతీయుర స్టార్ట్ అయ్యి కాళేశ్వరం దాకా ప్రయాణం చేసి నీళ్ళ కోసం తీర్చుకున్నాం ఇంకొక రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి పాలమూరి ఎత్తిపోతల పథకం అక్కడ ఆన్ గోయింగ్ స్కీములు కంప్లీట్ చేసుకున్నాం నెట్టెంపాడు కలువకుర్తి భీమా కోయిల్ సాగర్ లిఫ్ట్లు కంప్లీట్ చేసి ఒక పది పదకొండు లక్షల ఎకరాలు పచ్చవాడ కొట్టుకున్నాం మహబూనగర్లో కూడా మీదికి అది చాలా పెద్ద జిల్లా విశాలంగా ఉంటుంది ఇప్పుడు ఐదు జిల్లాలైంది దాంతోపాటు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో కూడా నీళ్ళు రావాలంటే ఆ పాలమూరు కంప్లీట్ అయిపోతే మళ్ళొక్క పది పదకొండు లక్షల ఎకరాల నీళ్ళు వస్తుంది దాంతో సుభిక్షం ఖమ్మంలో తలపెట్టుకున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఒకటి ఉంది కాళేశ్వరంలో మనం తలపెట్టుకున్నటువంటి కొన్ని లిఫ్ట్లు నిజామాబాద్లో కావచ్చు ఇంకొకటి కావచ్చు అక్కడ ఇక్కడ కొరవలు చిన్న చిన్న పెండింగ్ ఉంది అద్భుతం జరిగిపోయింది ఇల్లంతకుంటలో ఇప్పుడు మా బాల్చిన అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మనకొండూరు ఎమ్మెల్యే కొడు నుంచి నాకు యాభై మంది క్లాస్మేట్లు ఉండే సిద్దిపేట డిగ్రీ కాలేజ్ అప్పుడు సిరిసిల్లు లేకుండే డిగ్రీ కాలేజ్ అంటే సిద్దిపేటకి పోవాలి నాకు దోస్తులు ఉండే వాళ్ళ ఇంటికి అప్పుడో ఇప్పుడే పోతే ఆ కరువు చూసి బాధపడదు మన మనకొండూరు కానీ బెజ్జంకి కానీ కుట్ట కానీ వీళ్ళు ఏమైంది తల మీద పోసుకున్న నీళ్ళు వచ్చేసినాయి అక్కడ గ్రౌండ్ వాటర్ పెరిగింది ఇటు నీళ్ళు వచ్చేసినాయి అద్భుతంగా తయారైంది మీకు సిరిసిల్లా వేములవాడ ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా దీని తర్వాత నాకు ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఇరిగేషన్ వాళ్ళ దగ్గర రివ్యూ ఉన్నది ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ గారు కూడా వచ్చున్నారు వాళ్ళ ఉన్నతాధికారులంతా వచ్చినారు ఈ మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేసి మల్కాపూర్లో పోసి మల్కాపేట రిజర్వాయర్లో పోసి అక్కడి నుంచి వేములవాడ నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం ఇవిడే కాకుండా అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న ఒక రెండు మూడు లిఫ్ట్లు పెట్టుకొని అప్లాంట్స్ అంటే ఏదైతే ఎత్తైన ప్రాంతాలు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నాయో ఎత్తైన ప్రాంతాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాయో వాటి అన్నింటినీ నీళ్ళు సప్లై చేస్తూ చివరికి అప్పర్ కూడా కూడా నింపేంత ప్రొవిజన్ దానిలో పెట్టాం అది ఒక నూట ముప్పై కోట్లతో శాంక్షన్ చేసినాను ఆ పనులు ఎంత వరకు వచ్చినాయి ఈ మిడ్ నుంచి నుంచి లిఫ్ట్ ఎంత వరకు వచ్చింది మల్కాపూర్ రిజర్వాయింది ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు వస్తున్నాయి కాబట్టి మొత్తం తీసుకురామని చెప్పిన మనులు వివరాలతో వచ్చారు బహుశా నాకు తెలిసి ఒక నెల పదిహేను రోజులు రెండు నెలల్లో ఇది కంప్లీట్ చేస్తారు గ్యారెంటీ నాకున్న అవగాహన మేరకు దాదాపుగా మూడు లక్షల ఎకరాలు సిరిసిల్లా అండ్ వేములవాడ నియోజకవర్గాల్లో మీకు ఆయకట్ట వస్తుంది పెరిగిన భూగర్భ జలాలే కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లయే కాదు పారకం కూడా వస్తుంది చాలా అద్భుతం జరిగిపోతుంది ఇది ఒక కాశ్మీర ఖండం అవుతుంది అద్భుతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా జరుగుతాయి మనం వాటి మంచినీళ్ళ కోసం తీసుకున్న మిషన్ భగీరథ మీరు తెలంగాణ భూభాగం మీద మీ ఇష్టం ఉన్న ఊరికి అడుగురి నీళ్ళు వస్తున్నాయంటే వస్తున్నాయని చెప్తున్నారు అది ఊరు కావచ్చు పట్టణం కావచ్చు ఎక్కడ కావచ్చు మిషన్ భగీరథ ఒక అద్భుతం పదకొండు రాష్ట్రాల వాళ్ళు వచ్చి మాకు నేర్పుతారా మేము మీ ఇంజనీర్లు ఇస్తారని ఇస్తారంటే పంపిస్తా పోయి ఒకరి నిఫ్టేషన్ మీద అని చెప్పినాం మీరు ఎట్లా చేసుకున్నారంటే ఇక్కడ ఇట్లా చేసామని చెప్తే మరి ఒకరిలో ఇద్దరు ఇంజనీర్లు ఇస్తారంటే ఇస్తామని చెప్పి మీకు గవర్నమెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పింది అటువంటి గొప్ప స్కీమ్ అది కూడా మంచినీళ్ళ బాధ పోయింది కరెంటు బాధ పోయింది సాగునీళ్ళ బాధ ఆల్మోస్ట్ పోయింది ఇంకా పోతున్నది మిగిలిన కడుకుంటే ఇవి చేసుకుంటూ మనం పోతున్నాం వృత్తిపని వాళ్ళ గురించి కొన్ని వృత్తుల గురించి పట్టించుకున్నాం బాధ అనిపిస్తే అన్నమాట కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తలుచుకుంటే జ్ఞాపకం వస్తే రాజకీయ కిరికిరిగాలు ఎంత కిరికిరి పెడతారంటే ఇదే సిరిసిల్లలో రాత్రిపూట ప్రయాణం చేసుకుంటూ పోతున్నాం ఎక్కడి నుంచో పైన సమావేశం పెట్టి ఈ సిరిసిల్ల పట్టణం గుండా సిద్దిపేట పైకి పోతున్నాం గోడల మీద ఉన్న పాపం అప్పుడున్న కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రాయించారు ఆత్మహత్య చేసుకోకండి చావు పరిష్కారం కాదు మేము అనుకున్నాం ఈ ఇన్నేళ్ళ స్వతంత్రం తర్వాత గివ్య అవే గొడల మీద మనం చూసే దరిద్రం రోజు చచ్చిపోయేది ఇక్కడ చేనేత కార్మికులు దారుణమైన పరిస్థితి వాళ్ళ గురించి ఏం చేద్దాం అది టిఫికల్గా ఉంది చేనేత వాళ్ళు ఉన్నారు మరమగ్గల వాళ్ళు ఉన్నారు రకరకాల పద్ధతులు వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళని ఆదుకోవడానికి అట్లాగే పేదలకు పాపం నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళకు పాపం కొంత పండగ రోజు కొత్త చీర కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది బతుకమ్మ చీరలు అనే స్కీమ్ తెచ్చి దాన్ని ఇక్కడ నేపిస్తావు దాన్ని కూడా కొంతమంది దుర్మార్గం కూడా అరే నువ్వు కట్టుకోక నువ్వు పేద లక్ష రూపాయల చీర కట్టుకుని నేను వాడు వద్దనాడ నాకు లెబ్బు కదా నేను పేదోని కదా నాకు ఆ చీరనే మహాభాగ్యం అది కూడా కొనుక్కునే స్థోమత లేదు నాకు స్కీమ్ పెట్టింది అట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళకట చీర దొరుకుతుంది పాపం పేదోళ్ళకు నిరుపేదలకు ఇక్కడ చేనేత కార్మికులకు పని దొరుకుతుంది నిజంగానే బతుకమ్మ చీరలు అని చేనేత కార్మికులు కొంత అన్నం పెట్టినాయి కొంత ఆదుకున్నాయి ఇది వాస్తవం